Sumarga Padamodu Padnalu Samachalu Yandar Rastani Paripalinchina 20 Okavekti Rajikiala Gurunchi Yavar Matlana 40 years industry and Japani Tana Bozon Tane Tatukuni Sabasha and Pichkune Chupkune 20 Chandrababu Naidu Garu మరి సంవత్సరాలు గడుస్తున్న కొద్దికి వయసు మీద పడుతుందా వయసు పైబడటం వల్ల ఆలోచనలు విజ్ఞానం తన సంపాదించినటువంటి లోక జ్ఞానం మసకబారుతుందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్న ఈ మధ్య ఆయన మాటలు చూస్తుంటే ఆయన పరిస్థితి అలా ఉంటే చంద్రబాబు నాయుడు గారిని 40 ఏళ్ల పండితుడని చెప్తే ఆ పండిత పుత్రుని చూస్తుంటే మరి ఆశ్చర్యంగా ఉంది ఎంత పండిత పుత్రుడైనప్పటికీ 5 ఏళ్లు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ప్రాచర్యం కోసం పబ్లిసిటీ కోసం ఇంత దిగజారి కూడా మనుషులు ప్రవర్తిస్తారా అంటే ఆశ్చర్యకరంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆయన కొత్తగా అలవాటైంది ట్విట్టర్ ఒకటి ఆ ట్విట్టర్ లో ఆయన రాసుకుంటాడు ఆయన బందరు పోర్ట్ ని తెలంగాణకు అప్పు చెప్పారంట ఈ రాష్ట్రాన్ని తెలంగాణకు అప్పు చెప్పడానికి వీరెవరండి వ్యక్తిగత నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు జగన్ ఎలా తీసుకుంటారు రాష్ట్రం యొక్క ఆస్తుల్ని దారాతత్వం చేస్తారా చేస్తామంటే టీడీపీ సహించదు మేము వచ్చి బందర్ పోర్ట్ను ఉద్ధరించామని చెప్పి ఆయన మాట్లాడతారు 2014 నుంచి 2019 వరకు ఏంటి చంద్రబాబు నాయుడు గారు బందర్ పోర్ట్ను ఉద్ధరించిందంటే ఆవగించంత కూడా ఆయన ఉద్ధరించకపోగా మచిలీపట్నం పోర్టు పేరుతో ఎలక్షన్లో మార్చిలో కోడ్ వస్తుందంటే ఫిబ్రవరి ఆఖరి మార్చి మొదటి వారంలోనో మార్చి మొదటి వారంలో బందర్ పోర్ట్కి ఒక హెలికాప్టర్ వేసుకొచ్చి ఒక 600 బస్సులు ఆర్టీసీ బస్సులు పెట్టి జిల్లాలంతా కూడా మనుషుల్ని పోగేసి జిల్లా కలెక్టర్ల ద్వారా లేదా ఆర్డీఓల ద్వారా ఎంఆర్ఓల ద్వారా ఒక సభ పెట్టి శంకుస్థాపన చేశానని చెప్పి వచ్చేశారు మళ్ళీ ఈ రోజు దాకా ఆయన ఏ రాయి వేశాడా శంకుస్థాపన ఆ రాయి తప్పితే అక్కడ ఈ రోజు దాకా ఏమీ లేదనేది ప్రత్యక్ష సాక్ష్యమైన మచిలీపట్నం వాసులు మాకు తెలుసు అంటే రాజకీయాల కోసం ఎంత మోసపు మాటలకైనా బరితెగించినటువంటి చంద్రబాబు నాయుడిని మనం చూస్తున్నాం ఆ బరితెగించినటువంటి 40 ఏళ్ల ఇండస్ట్రీ రాజకీయ నాయకుడు మాటల్ని భుజానేసుకుని వంది మాగుదల్లాగా ఒక ఇద్దరు బయలుదేరారు మాజీలు తెలంగాణకు ఎట్లా అప్పు చెప్తారు 5 ఏళ్లలో మచిలీపట్నం ప్రాంతం ఏమాత్రం గుర్తుకు రానటువంటి మీకు ఇవాళ జగన్ని మాట్లాడేటువంటి జగన్ గారిని మాట్లాడేటువంటి అర్హత ఏమాత్రమన్నా మీకుందా ఆయన పండిత పుత్రుడు చెప్తాడు ఆయన రాస్తాడు ఈరోజు చేతగాని బందర్ పోర్టుని చేతకాక బందరపోర్ట్ని తెలంగాణకి అప్పగిస్తామంటున్నారు రేపు పాలన కూడా చేత కావట్లేదని రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడతారు ప్రజల భవిష్యత్తుని పక్క రాష్ట్రాలకు తాకట్టు పెడతారా నాయన అసలు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిలో మీరు అనుభవించండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం మనకు హక్కులు ఇస్తే మన హక్కుల్ని వదులుకుని అర్ధరాత్రికి అర్ధరాత్రి మూటాముళ్ళు సర్దుకుని మనకున్న హక్కుల్ని ఆస్తుల్ని కేసీఆర్కి తాకట్టు పెట్టి తాకట్టు కూడా కాదు కేసీఆర్కి అమ్మేసి
ఎవరొచ్చారు? మీ తండ్రి కొడుకులు కాదా? దేని కొరకు వచ్చారు? ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసమా? రాష్ట్ర ప్రజల బాగోగులు కోసం వచ్చారా? మీరిద్దరు కూడా తండ్రి కొడుకులు, కేసుల్లోంచి తప్పుకుంటాకి అక్కడి నుంచి పారిపోయిచ్చి ఇవాళ మీ ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు. ఆయన కూడా అంటాడు, పండిత పుత్రుడు, ఏపీ పోర్టు వ్యవహారంలో జూన్ 28, 2019 జారీ చేసిన ఆర్టీ నంబర్ 62 జీవో గుట్టేంటో ముందు రహస్య జీవో అని చెప్పి 2 రోజుల్లో జారీ చేయబడలేదని మార్చారు. ఇది అర్జెంటుగా చెప్పాలంటాడు. సరే, ఇతనికి ఏమో లోక జ్ఞానం తెలియదు అనుకుందాం. ఎవడో రాస్తే ఈయన ట్విట్టర్లో పెడుతున్నాడు అనుకుందాం. పోని అరవేర సూర్యుణ్ణి, భయంకరుణ్ణి అని చెప్తాడు. ఒక ఆయన దొరికాడు మనకి, రాసి పెట్టుకో రాసి పెట్టుకో, 2018 పోలవరం నుంచి నీళ్ళు ఇస్తాం, పోలవరం పూర్తి చేస్తామని చెప్పాను. ఆఖరికి అతను కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పదవి పోయినా మదం మాత్రం దిగలేదు అతనికి. జనం చీకొట్టినా ఒళ్ళు కొవ్వు మాత్రం ఏమాత్రం కూడా కొవ్వు కూడా దిగినట్టు లేదు. ఎందుకంటే పోలవరంలో బాగా దండుకున్న సొమ్ము బలిసిపోయి ఉన్నట్టుంది ఆయనకి. అతను ఈరోజు కూడా మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి అంట, కొన్ని అధికారం ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కళ్ళు మదమెక్కి ఒళ్ళుపై తెలియలేదు అనుకుందాం. ఇవాళ దిగింది కదా, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి రా అంటే, ఏం జగన్మోహన్ రెడ్డి, బొడ్డుకోసి పేరు పెట్టావా? మేము అనలేమా? ఏరా ఉమ్మాగా రాసి పెట్టుకోమన్నావు కదరా 2018లో నీ సాక్షిలో అని. కానీ సంస్కారం ఉంటే వస్తుంది అనం. ఉమ్మాగారు నోరు సంభాళించుకోండి, నోరు శుద్ధి చేసుకోండి. ఉమ్మాగారు నోరు ఉంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడితే నీ బతికే బజారుని పడే పరిస్థితి వస్తుంది కూడా వారికి హెచ్చరిక చేస్తూ. అలాగే ఎవరైతే మాట్లాడుతున్నారో అది ఇదే నోటుకొచ్చినట్టు, జగన్ గారి గురించి, బందర్ పోర్టు గురించి. మీరు ఒక్కసారి 5 ఏళ్ళు పరిపాలన చేశారు కానీ జీవోలు ఎలా ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో కూడా, ఎలా చూడాలో కూడా మీకు పరిజ్ఞానం లేకపోవటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి మా కర్మ. కాకపోతే మీరు 5 ఏళ్ళు మంత్రులు చేసి, ముఖ్యమంత్రులు చేసి, ఒక ఆయన సరాసరి ఐటీ మంత్రి, ఆయన రహస్య జీవో అంటాడు. ఈ జీవో నెంబర్ RT 62. మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాం, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అనే డిపార్ట్మెంట్ కొట్టి ఒక్కసారి RT నెంబర్ 62 అని కొడితే అయ్యా మీకు ఈ జీవో డౌన్లోడ్ అవుద్ది. ఈ మాత్రం కూడా జ్ఞానం మీకు లేకపోతే ఎవరు చెప్తారు మీకు ఇవన్నీ? ఇది రహస్య జీవోనా? ఏంటి బందర్ ఈ జీవో RT నెంబర్ 62 ఏంటిది? ఒక క్యాప్టెన్ ఒక అతన్ని బందర్ పోర్ట్ ఆఫీసర్కి కాకినాడ పోర్ట్ ఆఫీసర్కి కూడా అదనపు బాధ్యత పెడితే ఆ బాధ్యతను తీసేస్తా ఉత్తర్వులు ఇచ్చారు. జీవో RT 62 మీ కాపీలు కూడా ఇస్తాను మీ అందరికీ, ఈ కాపీలు ప్రెస్ మీట్ అయిన తర్వాత. ఆ జీవో అంట రహస్య జీవో అంట వెంటనే ఇది తెలంగాణకు అప్పచెప్పారంట. అసలు కనీసం పరిపాలన అనుభవం, జ్ఞానం కూడా, అంటే 5 ఏళ్ళు మీరు మంత్రులుగా ఎలా చేశారో మాకు అర్థం కావట్లా. మచిలీపట్నం పోర్టుకి అగ్రిమెంట్ ప్రభుత్వంతో ఒక ఏజెన్సీకి ఎంటర్ అయ్యి ఉంటే, ఒక మచిలీపట్నం డీప్ వాటర్ పోర్ట్ లిమిటెడ్ అనే ఒక SPVతో వాళ్ళు రద్దు చేయాలి ఇవ్వాలంటే, ఇంకో ప్రభుత్వం గవర్నమెంట్ టు గవర్నమెంట్ కావాలంటే 2 ప్రభుత్వాలు మాట్లాడుకోవాలి, అగ్రిమెంట్ రాసుకోవాలి ఇద్దరు ముఖ్యమంత్రి సమక్షంలో. ఆ అగ్రిమెంట్ మార్చుకుని దాన్ని క్యాబినెట్ అప్రూవల్ చేయాలి, తర్వాత జీవోలు ఏమైనా వస్తాయి. ఆ మాత్రం పరిపాలన అనుభవం కూడా లేకుండా మీరు మా దురదృష్టం 5 ఏళ్ళు శుభ్రంగా జీతాలు డ్రా చేసుకున్నారు, కారులు నెత్తి మీద కుయ్యి కుయ్యి అంట కారుల్లో తిరిగారు. జీవోలు ఎలా ఇస్తారు? లేకపోతే ఏదైనా ఒక ప్రాజెక్ట్ని ఎలా కేటాయిస్తారో కూడా మీ జ్ఞానం లేకపోవటం అనేది మా దురదృష్టం. ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదు, ప్రజల ఆశల్ని ఆస్తుల్ని వేరెక్కడ ఎవరికో
అన్యాక్రాంతం చేయటాకో తాకట్టు పెడతాకో అనేది మీరు జ్ఞప్తి ఒకసారి జ్ఞానం తెచ్చుకోమని మీ అందరికీ హితవు చెప్తూ, మచిలీపట్నం పోర్టు 600 అయినా ఆంధ్ర రాష్ట్రం ప్రజల యొక్క కోరిక మేరకు, ఆశల మేరకు అయితే ఆ కంపెనీ చేస్తుంది. కంపెనీ చేయలేని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లేదా మా మంత్రి అసెంబ్లీలో చెప్పారో ఆ మాట మేరకు, అవసరమైతే ఆ కంపెనీ ముందుకు రాకపోతే చంద్రబాబు నాయుడు గారి సలహా మేరకు, చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఒక కంపెనీ పోలవరం టెండర్ వేస్తే డ్యామ్ కడతాకి అతని కాంట్రాక్టర్కి డ్యామ్ కట్టనివ్వకుండా కాలహరణం చేస్తుంటే ఏ రకంగా ప్రాజెక్టు నిలుపుదల చేయాలని ప్రయత్నం చేస్తున్నాడో, ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి లాలూచి మిలాఖత్ లేదా తనకున్నటువంటి సంబంధాల ద్వారా బందరు పోర్టును కనుక నవయోగ కంపెనీ ద్వారా మొదలుపెట్టించకుండా లేట్ చేద్దామని కనుక ఆలోచన ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుని నిర్మాణం చేస్తే తప్పితే మీకులాగా కేసుల కోసమో ఆస్తుల కోసమో లేదా అవసరాల కోసమో మీ ఆస్తులు కాపాడుకోవడం కోసమో ఈ రాష్ట్రాన్ని తెలంగాణకి తాకట్టు పెట్టడం అనేది జరగదనేది కూడా మీ అందరికీ హితవు చెప్తూ, కాస్త దేవిని ఉమాగారిని కూడా నోరు సంభాళించుకోండి, కాస్త మెడికల్ షాపుల్లో ఆటలు ఇట్లా మందులు అమ్ముతారు, నోరు శుభ్రంగా ఉంటాకి అవి కాస్త పుక్కిలించి వేయండి, మీ ఇష్టం వచ్చి